నిన్న ఉదయం ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది కోనసీమలో నగరం గ్రామంలో గేల్ గ్యాస్ పైప్లైన్ బ్లాస్ట్ అయ్యి 15 మంది అక్కడ ఉన్నటువంటి ప్రజానీక మరణించడం అలాగే 25 మంది గాయాల పాలు కావడం జరిగింది ఈ రోజు బహుశా ఇప్పుడు రాజమండ్రి చేరుకొని ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకులు వారి వాళ్ళు వెళ్ళి ఈ 15 మంది ఎవరైతే చనిపోయారో వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం అదే విధంగా గాయాల పాలైనటువంటి వ్యక్తుల్ని కూడా ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించడం జరుగుతోంది అది నిన్న జరిగినటువంటి ఒక ఘోర ప్రమాదం దానిలో ప్రభుత్వ వైఫల్యం ఎంతవరకు ఉన్నది ఏమిటని జగన్ మోహన్ రెడ్డి గారు కూడా డిమాండ్ చేశారు ఎంక్వైరీ ఏమని దానికి తగ్గట్టుగానే ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది వాస్తవాలు బయటికి వస్తాయి ఇవాల్ జగన్ మోహన్ రెడ్డి గారు కూడా అక్కడ మాట్లాడతారు ఇకపోతే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు మనం జూలై 28వ తారీఖున మనం ఉన్నాం ఇంతవరకు వర్షాలు పడినటువంటి దాఖలాలు ఎక్కడ కనిపించడం లేదు వర్షాభావ పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి సీమాంధ్రకు చెందినటువంటి 13 జిల్లాల్లో కూడా రైతాంగం ఏం చేయాలో అర్థం కానటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు వర్షాలు లేవు కాలువలు రాలేదు మరి నారుదొడ్లు వేసుకోవాలా లేదా అనేటువంటి ఆలోచన ఒక వైపున ఇలా ఉంటే మరొక వైపున రుణాలు రద్దవుతాయని ఆశించారు ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగంలో ఎక్కువ మంది వ్యాపారం మీద ఆధారపడితే ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో కూడా వ్యాపారం మీద ఆధారపడినటువంటి ప్రజానీకం చాలా అత్యధికంగా ఉన్నారు ముఖ్యంగా సీమాంధ్ర చూస్తే అక్కడ ఏం పెద్ద బ్రహ్మాండమైనటువంటి ఇండస్ట్రీస్ ఏమీ లేవు హైదరాబాద్ కోల్పోయిన తర్వాత ప్రధానంగా ఈ 13 జిల్లాల సీమాంధ్రలో వ్యాపారమే వెన్నెముకగా ఉన్నటువంటి ప్రాంతం అది మరి వాళ్ళ వ్యాపారదారుడు అత్యంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉండడానికి ప్రధానమైన కారణాన్ని అన్వేషించుకోకుండా ఏ ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చిందో 16వ తారీఖున ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత 8వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసినటువంటి ప్రభుత్వం రైతులకు ఒక వాగ్దానం ఇచ్చింది మా ప్రభుత్వం రాగానే మీ రుణాలన్నీ రద్దు చేస్తామని అంతే కాదు చంద్రబాబు నాయుడు గారు ఇంకొక అడుగు ముందుకు వేసి ఏమన్నారు అంటే రైతులారా మీరేమి రుణాలు మాఫీ చేస్తున్నాం కాబట్టి మీరు బ్యాంకులకు రుణాలు కట్టవద్దు కడితే మీరు నష్టపోతారు మీరు కట్టొద్దని కూడా ఆయన చెప్పారు సహజంగానే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నటువంటి వ్యక్తి ఎన్నికల్లో ఒక వాగ్దానం చేసిన తర్వాత ఆయన రాగానే రద్దయిపోతాయని ప్రజలు భావించారు ముఖ్యంగా రైతాంగం కానీ ఇవాల్టి వరకు కూడా రద్దు కానటువంటి పరిస్థితి అలా ఉంటే రద్దు అవుతుందో లేదో అర్థం కానటువంటి పరిస్థితిలో రైతాంగం ఉన్నారు చాలా మంది తెలుగుదేశం నాయకులు చెప్తా ఉన్నారు అలాగే పత్రికల్లో కూడా రాస్తూ ఉన్నారు ముఖ్యంగా వారికి సంబంధించిన మీడియాలోనే రాయిస్తున్నారు పసిడి పంట రుణాల్లో ఒకటి మాత్రమే రద్దు అవుతాయని ఒక లీక్ ఇస్తారు తరువాత పంట రుణాల్లో వ్యాపార రుణాల్లో పంటకు సంబంధించిన రుణాలు మాత్రమే రద్దు చేస్తాం అంటారు లేదు లక్షన్నర మాత్రమే రద్దు చేస్తాం అంటారు వీటి మీద ఆలోచన చేస్తున్నాము అంటారు కోటయ్య గారి కమిటీని వేశాం అంటారు కానీ ఇంతవరకు ఒరిగింది ఏమీ లేనటువంటి పరిస్థితి ఇప్పుడు సీమాంధ్రలో ఉన్న రైతాంగాన్ని కనిపిస్తా ఉన్నది ఇంత దారుణమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయం తీసుకోకుండా ఎందుకని చెప్తున్నామంటే ఇప్పుడు బ్యాంకులకు దగ్గరికి రుణాలకు వెళ్ళేటటువంటి పరిస్థితి రైతు బ్యాంకు దగ్గరికి రుణాలు వెళ్తే బ్యాంక్ ఏమంటున్నారు ముందు మీ అప్పు కట్టండి అంటున్నారు తెలుగుదేశం నాయకులు ఏం చెప్తున్నారంటే ఎవరైనా అప్పు కట్టమని అంటే మాతో చెప్పండి అని ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలు మాట్లాడుతూ ఉన్నారు ఎవరు చెప్పగలుగుతారు మొన్నే చూశాం ఒక పత్రికలో వచ్చింది గుంటూరు జిల్లా నరసరావుపేటలో బంగారం లోను కట్టకపోతే ఊరుకోమని చెప్పి
కట్టించి లేకపోతే వేలా వేస్తాం అని చెప్పినటువంటి సందర్భం కూడా వారికి సంబంధించిన పత్రికలోనే రాయటం జరిగింది. ఈ విధంగా రైతాంగాన్ని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితికి ఇవాళ రావటం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయం తీసుకోకపోతే సీమాంధ్ర ప్రాంతం రైతాంగం అంతా కూడా చాలా నష్టపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు జూన్ మాసంలో నారుదొడ్లు వేసుకుంటే ఒక రకమైన విత్తనాన్ని వేస్తారు, జూలైలో వేస్తే ఒక రకమైన విత్తనాన్ని వేస్తారు. ఎందుకంటే పంట పండేటటువంటి వ్యవధి తక్కువగా ఉన్నప్పుడు ఒక్కొక్క విత్తనాన్ని సెలెక్ట్ చేసుకుంటాడు రైతు. 3 నెలలకైతే ఒక విత్తనాన్ని రెడీ చేసుకుంటాడు, 2 నెలలకైతే ఒక విత్తనాన్ని రెడీ చేసుకుంటాడు. ఎప్పుడైతే తక్కువ వ్యవధిలో పంట పండుతుందో దాని దిగుబడి కూడా తగ్గుతుంది. కాబట్టి కాలం గడిచిన కొద్దికి దిగుబడి తగ్గేటటువంటి వెరైటీలను ఎంచుకోవాల్సినటువంటి తప్పనిసరి పరిస్థితి రైతుకు ఏర్పడే అవకాశం ఉన్నది. అలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు టోటల్గా మొత్తం ధాన్యం దిగుబడే తగ్గేటటువంటి పరిస్థితి, వ్యవసాయ ఉత్పత్తులు తగ్గేటటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో సీమాంధ్రలో ఏర్పడే అవకాశం ఉన్నది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా జాప్యం చేయటం వలనే వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పడిపోయి రాష్ట్రం వెనుకబడే పరిస్థితి ఏర్పడబోతున్నది అనేటువంటి సూచన కూడా ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో చెప్పారు వ్యవసాయం దండుగాని మీరు అన్నారు అని మేమందరం విమర్శ చేస్తే నేను ఎప్పుడూ దండుగనలేదు, వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడం కోసమే మళ్ళా ప్రయత్నం చేస్తున్నాను, నన్ను ఎన్నుకోండి అని చంద్రబాబు నాయుడు గారు వాగ్దానాలు చేయడం జరిగింది. మరి వ్యవసాయం లాభసాటిగా చేయటం అంటే వ్యవసాయ రుణాల మీద రద్దు చేయకోకుండా కాలయాపన చేయటం ఎలా అవుతుంది, వ్యవసాయం ఏ విధంగా లాభసాటిగా అవుతుంది, ఈ విధంగా మీరు వ్యవహరిస్తే ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ముఖ్యంగా మనం చూశాం లాస్ట్లో ఇంతకు ముందు జరిగినటువంటి సందర్భాల్లో కోనసీమలో పంట హాలిడేస్ ఇచ్చుకున్నారు. ఎందుకంటే డబ్బు పెట్టుబడి పెట్టలేక, ఎప్పుడైతే డబ్బు పెట్టుబడి పెట్టి వచ్చే పంటకి రెండింటికి మధ్యన వ్యత్యాసం పెద్దగా లేనప్పుడు పంట వేయడం కూడా దండగానేటువంటి పరిస్థితిలోకి రైతాంగం గతంలో కోనసీమలో వచ్చినటువంటి పరిస్థితి చూశాం. ఈసారి కూడా అదే పరిస్థితి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. కాబట్టి తక్షణమే ముఖ్యమంత్రి గారు తక్షణమే దీని మీద చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అలా చర్య తీసుకోకపోయినట్లయితే ప్రజలు క్షమించరు, ముఖ్యంగా రైతాంగం క్షమించరు. ఎందుకని మనం చేస్తున్నానంటే మనం ఎవరైనా మోసం చేయొచ్చు, రాజకీయాల్లో అందరినీ మోసం చేస్తూ ఉంటారు చాలా సందర్భాల్లో, అందరూ రాజకీయ నాయకులు అందరూ కూడా ఏదో ఒక సందర్భంలో ఎవరైనా మోసం చేయొచ్చును. కానీ ఏ ప్రభుత్వమైనా ఏ ముఖ్యమంత్రి అయినా కూడా రైతును మోసం చేస్తే మాత్రం ఆ రాష్ట్రం కానీ ఆ ముఖ్యమంత్రి కానీ ఆ రాజకీయ పార్టీ కానీ సర్వనాశనం అయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందనే విషయాన్ని దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తున్నా. ఆరుగాలం కష్టపడి దేశానికి ముద్ద పెట్టేటటువంటి రైతుని మోసం చేస్తే మాత్రం ఆ పార్టీ కానీ ఆ రాష్ట్రం కానీ ఆ ప్రభుత్వం కానీ ఏది బాగుపడదు. తక్షణమే మీరు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని నిరూపించుకొని రైతాంగానికి మేలు చేసే కార్యక్రమాలు కాలయాపన లేకోకుండా చేయకపోయినట్లయితే ప్రజలు క్షమించరని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాదు ఈ మధ్యన మరి వరి మద్దతు ధర ప్రకటించారు. ఏం మద్దతు ధర అది నాకు అర్థం కాలేదు. 50 రూపాయలు మద్దతు ధర ప్రకటించారు. చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు మద్దతు ధర ఎంత పెంచారంటే 170 రూపాయలు పెంచారు. అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు 3 మాసాలు పరిపాలన చేసినప్పుడు 500 నుంచి 1000 రూపాయల వరకు మద్దతు ధర పెంచడం జరిగింది. గత 4 ఏళ్లలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన దగ్గర నుంచి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు మరి మద్దతు ధర 300 రూపాయలు పెంచారు. వీటన్నిటికన్నా భిన్నంగా మరి ఇప్పుడు 50 రూపాయలు పెంచారు మద్దతు ధర. పెంచితే మరి చంద్రబాబు నాయుడు గారు ఏమీ మాట్లాడడం లేదు. ఎందుకు మాట్లాడడం లేదు నాకు అర్థం కాలేదు. ఇదేనా వ్యవసాయాన్ని లాభసాటిగా తీసుకురావడం కోసం ప్రయత్నం చేసే ముఖ్యమంత్రి వ్యవహరించవలసిన తీరు ఏదైనా అని అడుగుతా ఉన్నా. మద్దతు ధర విషయంలోనూ మీరు పట్టించుకోరు, రుణాల మాఫీ విషయంలోనూ పట్టించుకోరు, విపరీతమైన లీకులు ఇచ్చి గందరగోళమైన పరిస్థితిని తీసుకొస్తారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఇవాళ రైతాంగం ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నారంటే, వర్షాభావ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే వడగాళ్ళు వీస్తూ ఉన్నాయి, బ్లోఅవుట్ల సంఖ్య దాటిపెట్టి వడగాళ్ళు వీస్తూ ఉన్నాయి, అనేక మంది మరణించారు. చుక్క నీరు లేనటువంటి పరిస్థితి, తాగటానికి నీరు లేనటువంటి పరిస్థితి,
కృష్ణా డెల్టాలో మొన్నే కొన్ని క్యూసిక్లు నీరు వదిలారు చెరువులకని కానీ లేకపోతే నారుదొడ్లకని కానీ అవి కూడా ఇంకా సక్రమంగా అమ్మనటువంటి పరిస్థితి ఇంత దయనీయమైన పరిస్థితుల్లో 13 జిల్లాలకు చెందినటువంటి సీమాంధ్ర రైతాంగం విలవిలాడుతుంటే మరి ముఖ్యమంత్రి గారు కాలయాపన చేయటం సరైనటువంటి పద్ధతి కాదు తక్షణమే ఆయన ఏదైతే వాగ్దానం చేశారో వ్యాపార రుణాలన్నీ కూడా అనా పైసలతో సహా రద్దు చేసి రైతుని ఆదుకోవాల్సినటువంటి తరుణం ఇది దయచేసి మీరు కాలయాపన చేయకండి రైతాంగాన్ని అన్యాయం చేయకండి అన్యాయం చేస్తే మాత్రం రైతులు క్షమించాలని ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తూ ఉన్నాం చాలా చిత్రమైన విషయం ఏంటంటే జగన్ మోహన్ రెడ్డి గారిని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకోవడం జరిగింది ప్రజానీకం నేను ముఖ్యమంత్రి అవుతాడని నేను భావించాం కారణాలు ఏమైనప్పటికీ కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలు జగన్ మోహన్ రెడ్డి గారిని నిర్ణయించారు నేను అడుగుతా ఉన్న కాలయాపన ఏంటి 100 రోజులు టైం ఇవ్వాల్సిన అవసరం ఏంటి నువ్వు చేసినటువంటి వాగ్దానాలు ఏమిటి నేను అడుగుతా ఉన్నా ఇవాల స్వర్ణాంధ్రప్రదేశ్గా చేస్తాను ఈ రాష్ట్రాన్ని అన్నాడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఎన్నికలకు ముందు 16వ తారీఖు రిజల్ట్స్ వచ్చింది 8వ తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు 9వ తారీఖున ఏమండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్రప్రదేశ్గా ఎందుకు చేయలేదు అని అడిగితే తప్పు ఎందుకంటే దాని కాల వ్యవధి కావాలి రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి కానివ్వండి లేదా ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి కానివ్వండి లేదా ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా చేయడానికి కానివ్వండి లేదా సింగపూర్ లాగా చేయడానికి కానివ్వండి 4 సంవత్సరాలు 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కావాలి తప్పులేదు కానీ వ్యాపార రుణాలు రద్దు చేయడానికి ఎన్ని రోజులు కావాలని అడుగుతా ఉన్నా నీకు చిత్తశుద్ధి ఉంటే మాట మీద నిలబడాలనేటువంటి ఆలోచన నీకు ఉంటే తొలి సంతకం అన్నారు ఏంటండి తొలి సంతకం నాకు అర్థం కాలేదు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం నేను పెడతాను అంటే దాని అర్థమేమిటి తొలి సంతకం యొక్క విశ్వసనీయత తొలి సంతకం యొక్క పవిత్రత మంట కలిపావే తొలి సంతకం అంటే ఏమిటి ఎంత క్యామిడి నాకు అర్థం కాదు తొలి సంతకం అంటేనట రైతు రుణాల మాఫీ మీద కాదట రైతు రుణాల మాఫీ చేయడానికి విధి విధానాలు నిర్ణయించే కమిటీ మీద సంతకం పెడతారట అదేనంటే గొప్ప విషయం అదేనా మీ వాగ్దానమే అడుగుతా ఉన్నా తొలి సంతకం అంటే ఏమిటి ప్రమాణ స్వీకారం చేయంగానే ఇంటికి కూడా వెళ్ళకోకుండా భార్యాబిడ్డల్ని చూడకోకుండా మంత్రివర్గాన్ని విస్తరించకోకుండా మొదటి సంతకమే రైతులకు రిలీఫ్ ఇచ్చేటటువంటి సంతకం పెడుతున్నాను హో అంటే అంత గ్యారంటీ అని అర్థం నిజంగా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఆ తొలి సంతకాన్ని చూసి భారత ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ నాయకులు కూడా సిగ్గుతో తల ఉంచుకోవాలని మనం చేస్తున్నా ఇంకా రాజకీయ నాయకుల యొక్క వాగ్దానాలకు ఎన్నికలకు ముందు చేసే వాగ్దానాలకు ఇంకా నమ్మకమే ఉంటుంది రేపు ఏ రాజకీయ నాయకుడు చెప్పినా నేను తొలి సంతకం పెడతాను అంటే పెట్టావులేవయా చంద్రబాబు నాయుడు లాగా అని అడుగుతారు తొలి సంతకం అంటే ఏమిటి సంతకం పెట్టిన మరుక్షణమే అమల్లోకి వచ్చేటటువంటి సంతకం తప్ప సంతకం పెట్టడం అంటే ఏంటి సంతకం పెట్టి విధి విధానాలు నిర్ణయించి 2 నెలల తర్వాత 6 నెలల తర్వాత సంవత్సరం తర్వాత దాని మీద నిర్ణయం చేస్తారు ఇదేనా తొలి సంతకం తొలి సంతకం అనే దాని యొక్క పవిత్రతని విశ్వసనీయతని దెబ్బతీసిన ఏకైక రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడుగా చిరస్థాయిగా మిగిలిపోతాడు ఇప్పటికైనా సరే కాలయాపన చేయవలసిన అవసరమే లేదు ప్రతిపక్ష నాయకుడుగా బాధ్యతను స్వీకరించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం కూడా వ్యవధి ఇవ్వకోకుండా అడగవలసిన ప్రశ్నే వ్యవసాయానికి సంబంధించినటువంటి విషయం తప్ప మరొకటి కాదు కడవాంశాలు అంటారా ఏది స్వర్ణాంధ్రప్రదేశ్గా చేస్తాను వ్యవసాయం లాభసాటిగా చేస్తాను అంటే ఇట్ మే టేక్ టైం అంతే తప్ప ఇలాంటి వాటికి టైం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఆయన తప్పుతున్నాడు కాబట్టి ఇమ్మీడియట్గా అడగటం అనేది 100కి 100 పాళ్ళు న్యాయమైంది అలా అడగకపోతే ప్రతిపక్ష నాయకుడిని ప్రజలు క్షమించరు గెలిచిన వెంటనే అనలేదు నేను ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మీరు ఇలాంటి ఇలాంటి ఒక్క విషయం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సంతకం పెట్టమన్నాం తప్ప ప్రమాణ స్వీకారం చేయకోకుండానే సంతకం పెట్టమంటే ఎలాగుతుంది ఐ న్యూస్లో నువ్వు జారకోకుండానే వార్తలు పంపడం సాధ్యపడుతుందా చేరిన తర్వాత వార్త పంపాలి మొదటి వార్త
अंत तप अंत प्रमाण स्वीकार तरवात ये विषयानी प्राधान्यता रईत रुणमाफी मीद सतकम चेयटमे ना तोली प्रयत्न अच्छा ग्यारंटी अंत मेर विषय गुर्तपेर अला पोलचार बट्टी चाला मंच समय नाकिचार డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం పెట్టింది ఉచిత విద్యుత్ మీద. ఉచిత విద్యుత్ ఎలా ఇవ్వాలి ఏంటి అనేటువంటి ఒక కమిటీ మీద సంతకం పెట్టలేదు. అది ఒకసారి మీరు తిరగవేసి చూసుకోండి. అమలులోకి ఎప్పుడు వచ్చింది అనేది నాకు తెలియదు, గుర్తులేదు. ఆయన అమలు మీదే సంతకం పెట్టింది, అక్కడ మీ విధి విధానాన్ని నిర్ణయించలేదు. ఒకసారి చెకప్ చేసుకోండి. ఆ మాట చంద్రబాబు నాయుడు గారిని చెప్పమండి రమాదేవి గారు, టూ మంత్స్ తర్వాత ఐదు సంవత్సరం తర్వాత వస్తుందని. అసలు దానికి దానికి అసలు అర్థం పర్థం లేని కోటయ్య గారి కమిటీ వేస్తే ఏమిటండి? ఆయన ఏమి నేను కించపరచలేదు. ఆయన నా బోర్డు మాజీ చైర్మన్, కమిటీ అర్థం పర్థం లేని కమిటీ. ఆయన చాలా గొప్పవాడు కావచ్చు, నాకేం అభ్యంతరం లేదు. కోటయ్య గారిని కించపరచాలనే ఉద్దేశం కాదు. ఆ కమిటీ అర్థం పర్థం లేని కమిటీ. ఆ కమిటీ టైం అడుగుతున్నట్ట పెద్దవారు కమిటీ వారు టైం అడిగారు కాబట్టి మేము ఇవ్వక తప్పదండి, ఒక 15 రోజులు ఇచ్చాం. పెద్దవారు కోటయ్య గారు నాబార్డు చైర్మన్గా చేశారు, ఆ కమిటీ వారు వారికి ఇవ్వద్దన్నారండి, అందువల్ల మేము ఇవ్వండి. ఇదే సమాధానం? ఎన్నికలకు ముందు మీరేం వాగ్దానం చేశారు? ఓ పక్కన మనకు నచ్చినా నచ్చకపోయినా కేసీఆర్ గారు ఉన్నారుగా, ఆయన కూడా కమిటీ వేశాడా? ఆయన ముఖ్యమంత్రిగా ఆయన వాగ్దానం చేసి వచ్చాడుగా. ఆయన 1 లక్ష రూపాయలు చేస్తా అన్నాడు, మన బాబు గారేమో మొత్తం చేస్తా అన్నాడు. సో దేర్ ఇస్ ఎ కంపారిజన్, పక్క రాష్ట్రాలను చూస్తే తెలుసుకోవాలా. నేనేది ఏంటంటే అయితే ఇంకా రాజకీయ నాయకులు ఎన్నికలకు ముందు చేసే వాగ్దానాల మీద ప్రజలు ఏ విధంగా విశ్వసించాలో నాకు చెప్పండి. సో ఇది పద్ధతి కాదు, రాజకీయ నాయకులు చేయవలసిన పద్ధతి కాదు. పైగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి 9 సంవత్సరాల అనుభవం, 30 సంవత్సరాల పైచిలుగ్గా కలిగినటువంటి రాజకీయ అనుభవం, ప్రపంచానికి పాఠాలు చెప్పినటువంటి మహామేధావి యొక్క నిర్ణయం ఇలా ఉండటం చాలా దురదృష్టకరం. ఇది మోసం, ఇది దగ అవుతుందనేది ప్రజలు అనుకుంటున్నటువంటి అంశం. ఇంకా ఓకే, ఎవరికి తీసుకుంటారో కొద్దిగా కనుక్కొని చెప్పండి, తప్పనిసరిగా ఇద్దాం. చీచి, స్వాగతించడానికి నేనెవరిని, స్వాగతించకపోవడానికి నేనెవరిని? ఆ రాష్ట్రానికి చెందినవాడిని కాదు, ఆ రాష్ట్రంలో పోటీ చేసిన వాడిని కాదు. నో, నేననేది స్వాగతించడం స్వాగతించకపోవడం అనేది కాదు. ఒకరు ఒక మాట అన్న తర్వాత నిలబెట్టుకోవడం అనే దాని మీదే ఉదాహరణగా చెప్పాము. ఆయన అన్నాడు, నిలబెట్టుకున్నాడు. వీ హ్యావ్ టు అప్రిషియేట్ వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్. ఇంప్లిమెంట్గా అయిందా లేదా అని నాకు తెలియదు, అది కనుక్కుందాం. ఒకటి విషయం ఏంటంటే ఆయన కమిటీల మీద సంతకాలు పెట్టలేదు. నేను స్టికానై ఉన్నానని చెప్పాడు. అంతే తప్ప కేసీఆర్ గారిని స్వాగతిస్తున్నారా, కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారిని గొప్పగా అని మీరు భావిస్తున్నారా, లేక కేసీఆర్ పార్టీలో మీరు చేరబోతున్నారా, ఇలాంటివి కాదు. ఒకనొక సందర్భంలో ఒక్కొక్క విషయాన్ని చెప్తాం. అంతే తప్ప కేసీఆర్ ఏమైనా మహాత్ముడని, చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గుడని ఉద్దేశం కాదు. అక్కడ ఈ విషయంలో కేసీఆర్ గారు ఇలాంటి డొంక తిరుగుడు వ్యవహారం లేకోకుండా సంతకం పెట్టాడు, నేను అమలు చేస్తానని చెప్పాడు. అక్కడ ఏ కోటయ్య గారితోనూ కమిటీ వేయలేదు. అది చంద్రబాబు నాయుడు గారికి వాగ్దానం ఇచ్చే ముందు తెలియాలా? లేకపోతే మీ పోటీ వారిని అడిగితే బాగుండేది, ఆయన న్యూస్ వారిని, వారు తెలుసుకుని చెప్పేవారు. మరి ఇవన్నీ తెలుసుకోకుండా ప్రపంచానికే పాఠాలు చెప్పిన చంద్రబాబు నాయుడు గారు చేసిన వాగ్దానానికి నిలబెట్టుకోవడానికి మధ్యన గ్యాప్ ఎందుకు? నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 1 సంవత్సరం తర్వాత రద్దు చేస్తాను అన్నాడా? నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక కమిటీని వేసి పరిశీలన చేసి రద్దు చేస్తాను అన్నాడా? అనలేదే. తొలి సంతకం అంటే మరుక్షణమే అని అర్థం. తొలి సంతకం యొక్క గౌరవాన్ని మంట కలిపితే మనం ఏం చేస్తాం? ఏమంటారు?
ఓ అంటే రైతుడు రోడ్ల మీదకి వచ్చేదాకా ప్రతిపక్షాలు ఆగమేనా మీ సలహా సలహా రాలేదు గాని చెప్తున్నా సార్ ఇంకా రాలేదు కదా వాళ్ళు వాళ్ళు రైతులకు విశ్వాసం ఉంది ప్రభుత్వంపైన అది కూడా రాలేదు రైతులు రైతులకు విశ్వాసం ఉందో లేదో అది వేరే విషయం అయితే ప్రతిపక్షానికి మాత్రం విశ్వాసం లేదు సన్నగిల్లుతున్నది రైతులు ఇస్ నాట్ ఎన్ ఆర్గనైజ్డ్ రైతులు ఆర్గనైజ్డ్ గా ఉద్యమాలు చేసిన సందర్భాలు ఎక్కడ ఉన్నాయి ఎంత ఉన్నాయి ఆ ఎక్కడ अंटे अगल मे उदेश सो सो ने निर्दिष्ट अभिप्रय अभिप्रावर का कार्मिक कार्मिकल इंडस्ट्री पनचे कार्मिक इंडस्ट्री पनचे उद्योग लेदा एनजीओस इलाग इलाग रैत आर्गनाइज्ड सेक्टर काबट्टी वारो उद्यम समिष्टि राव కొద్దిగా ఆలస్యం అవ్వచ్చు కొన్నిసార్లు జరగకపోవచ్చు అసంతృప్తి లేదని అనుకోవడం చాలా పొరపాటు వారందర్ని రిప్రజెంట్ చేయడానికే ఇక్కడ శాసనసభలో అపోజిషన్ పార్టీగా 67 సీట్లు గెలుచుకొని ఉన్నది అందుకే వారేం మాట్లాడలేదు కదా మీకేం పని అంటానికి వీలు లేదు ప్రధాన ప్రతిపక్షం తన బాధ్యతను నిర్వహించడం అంటే ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయాలను అసంతృప్తిని పోరాటాల మార్గంలో తీసుకెళ్లడమే మా ఉద్దేశం అదే ప్రతిపక్షాల యొక్క ఒకానొక బాధ్యతని మేము నమ్ముతున్నాం కాదంటే మీరు చెప్పండి ఎంత ఇవాల అంటున్నా స్వర్ణాంధ ప్రదేశ్కి టైం ఇవ్వొచ్చు ఆ తొలి సంతకానికి ఒక్క నిమిషం కూడా టైం ఇవ్వాల్సిన అవసరం లేదు రైతు రుణమాఫీ తొలి సంతకం అని అనకపోతే రైతు రుణమాఫీ చేస్తానంటే దట్స్ ఏ డిఫరెంట్ మ్యాటర్ తొలి సంతకం అంటే ఏంటండి నీకు అమ్మటే 5000 రూపాయలు చెక్ మీద సంతకం పెడతానంటే దాని అర్థం ఏంటి చెక్ మీద సంతకం పెడతాడు బ్యాంకులో డబ్బులు ఉండవా ఆ చీటింగ్ గానా చేయను అనలేదంటారా దాని అర్థం ఏంటి అని ఉన్నాయి చాలా 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 సమస్యలు ఉన్నాయి ఇది చాలా అతిపెద్ద సమస్య టైమ్లీగా ఉన్న సమస్య ఫీజ్ రీయింబర్స్మెంట్ కన్నా కూడా ఎక్కువ సమస్య ఎందుకంటే ఇప్పుడు వ్యాపార తరుణ మాసనమైంది తలకరి వచ్చింది సో ముఖ్యంగా చెప్పాలంటే మీరు ఫీజ్ రీయింబర్స్మెంట్ గురించి మాట్లాడినా విద్యార్థుల గురించి మాట్లాడినా వీరందరూ వ్యాపార కుటుంబాల నుంచి వచ్చిన వారే అధికం వ్యాపారమే 13 జిల్లాలకు వెన్నెముక లాంటిది వ్యాపారదారుడు నడ్డు విరిగితే సీమాంధ్ర మొత్తం కుప్పకూలిపోయే ప్రమాదం ఉన్నది అందువల్ల వ్యాపారదారుడి యొక్క విశ్వాసాన్ని దెబ్బతీసేటటువంటి కార్యక్రమం చేయకూడదు ఇది చాలా ప్రధానమైనటువంటి సమస్య గాని నేను భావిస్తున్నాం అయితే మిగతా సమస్యలు కాదంటే అవి కూడా ఖచ్చితంగా సమస్యలే అన్నిటికన్నా ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి సమస్య వ్యాపారదారుల రుణమాఫీ సమస్య వ్యాపార సమస్య గిట్టుబాటు ధర సమస్య విత్తనాల సమస్య ఇవన్నీ ప్రధానమైన సమస్యలు టైమ్లీగా ఇప్పుడు ఉన్న తొలకరి సందర్భంలో ఇవన్నీ ఉంటాయి మంచిది కదా కామెంట్ ఏముంది ఢిల్లీ వెళ్ళమనండి నిదులు తీసురామనండి ఆ స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చమనండి మాకే మాకే విధమైన అభ్యంతరం లేదు ఢిల్లీ ఎన్నిసార్లు ఇన్న అభ్యంతరం లేదు అయితే ఊర్ని కబుర్లు చెప్పొద్దు కార్యాచరణ చూపించండి వాగ్దానాలను అమలు చేయండి శభాష్ అనిపించుకోండి మాకేం అభ్యంతరం లేదు నేను కూడా శభాష్ అంటాం బాబు గారు రుణాలు మాఫీ చేస్తే శభాష్ అని మొట్టమొదట అన్నాని మేము సిద్ధంగా ఉన్నాం అయితే వ్యాపార రుణాలన్నీ బంగారు రుణాలు చేస్తాం లేడీస్ పెట్టిన బంగారు రుణాలు మాత్రమే చేస్తాం వ్యాపార రుణాలు చేస్తాం లక్షన్నర మాత్రమే చేస్తాం 75000 మాత్రమే చేస్తాం ఇలాంటి షరతులతో కూడినటువంటి వాగ్దానం మీరు చేయలేదు బాబు గారు గుర్తుపెట్టుకోండి అని చెప్పదలుచుకున్నాను